గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని బోరింగ్ పంపు సెంటర్లో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఆఠాసంగా జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అతిథిగా హాజరై జెండాని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం కోసమే జెండాని ఆవిష్కరించామని అన్నారు. గ్రామాల్లో అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఈ నేపథ్యంలో సర్పంచ్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇతర పార్టీ కార్యవర్గ సభ్యులు అందరూ హాజరైనారు. ఇలా ఇవాళ అధికార భక్తులంద గట్టిగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే శ్రీకృష్ణ భగవాన్ కీ. మన జిల్లా అధ్యక్షులు గారు జై భారత్ మాతా కీ. ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు గారు జెండా ఆవిష్కరణ చేస్తారు. భారత్ మాతా కీ, 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 భారత్ మాతా కీ. भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी. भारतीय जनता पार्टी ఆరో మండలంలో గుంటూరు ఆరో మండలంలో వెస్ట్ నియోజకవర్గం ఏటి అగ్రహారం నాలుగో లైను ఏదైతే బోరింగ్ సెంటర్ అంటారో ఈ సెంటర్లో భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఆవిష్కరణ మండల అధ్యక్షుడు రవిశంకర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా వెస్ట్ కన్వీనర్ కోటరాంకృష్ణ గారు అదేవిధంగా వెస్ట్లో ఉన్న కార్యకర్తలందరి సమక్షంలో ఈరోజు ఈ జెండా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇది నిజంగా ఒక శుభ పరిణామం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రజా వ్యతిరేక చర్యలు జరుగుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర వహిస్తూ గత అధ్యక్షులు వీర్రాజు గారి నాయకత్వంలో ప్రజాపోరు, ప్రజా ఛార్జ్షీటు, ఈ విధంగా అనేక కార్యక్రమాలు, జలపోరు కానివ్వండి, చాలా కార్యక్రమాలు తీసుకొని ఈ రాష్ట్రం ప్రభుత్వం యొక్క అవినీతిని ఎండగట్టిన ఘనత భారతీయ జనతా పార్టీదే. కొత్తగా రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులైన శ్రీమతి పురంధేశ్వరి గారు మొన్న 25వ తారీఖు గుంటూరు నగరానికి విచ్చేసిన సందర్భంగా వారు ఫస్ట్ స్పీచ్లోనే ఈ నెల 10వ తారీఖు అంటే ఆగస్టు 10వ తారీఖున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏ ముఖ్యమైన సమస్య, గ్రామాలు అభివృద్ధి చెందాలి, గ్రామ స్వరాజ్యం రావాలని ఏదైతే మహాత్మా గాంధీ గారు కళ్ళగన్నారో ఆ గ్రామ స్వరాజ్యం కోసం కేంద్ర ప్రభుత్వం డైరెక్టుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి ఆ గ్రామ సర్పంచులను, వార్డు మెంబర్లను కలిసి గ్రామాలు అభివృద్ధి చేయమని ఏవైతే నిధులు ఇస్తూ ఉందో ఆ నిధులను కూడా చాలా దుర్మార్గంగా నిధులు దారి మళ్లించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే. గ్రామాలు అభివృద్ధి మాట గాలికి వదిలేసింది. కనీసం గ్రామాల్లో వానాకాలం బ్లీచింగ్ వేసే పరిస్థితి కూడా లేదు. ఎవరైనా చిన్న తాగు నీటిది బోరింగ్ పోయింది అంటే చిన్న దానిపైన హెడ్ వేసే పరిస్థితి కూడా ఇవాళ గ్రామాల్లో లేదు. సర్పంచులు అయితే ఏడుస్తూ ఉన్నారు, ఎందుకురా ఈ ప్రభుత్వంలో మేము సర్పంచులుగా ఎలక్ట్ అయ్యాము, ప్రజలు అడిగే వాటికి దిక్కు తోచక ఒక సర్పంచి ఆత్మహత్య చేసుకున్న ఘనత కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే జరిగింది. ఇది నిజంగా దౌర్భాగ్యం. ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా రేపు 10వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద పెద్ద ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దానిలో భాగంగా రేపు గురువారం అంటే 10వ తారీఖు ఉదయం 10 గంటలకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మేము గత వారం రోజుల నుంచి సర్పంచులందరినీ కలుస్తూ ఉన్నాం. పార్టీలను పక్కన పెట్టి సర్పంచులందరూ కూడా నిష్పక్షపాతంగా మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఇది భారతీయ జనతా పార్టీ మా కోసం చేస్తోంది,
మా ప్రజలకు మేము మోహాలు చూపించలేకపోతా ఉన్నాం మేము ఇళ్ళల్లో ఇల్లు వదిలి బయట తిరగాల్సిన పరిస్థితులు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు నిజంగా గ్రామంలో సర్పంచ్ అంటే అతను ఎంత గొప్ప విషయం ఒక సర్పంచ్ గా ఎలక్ట్ అవటం అంటే దానికి అతనికి ప్రజలతో ఎంత సంబంధం బాంధవ్యాలు ఉండాలి అలాంటి వ్యక్తులు ఈ రోజు గ్రామాలు వదిలి పట్టణాల్లో తలదాచుకునే పరిస్థితి వచ్చిందంటే అది ఈ రాష్ట్ర ప్రభుత్వ దమన నీతి దుర్మార్గ చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొప్పతనంగా కూడా భావిస్తా ఉన్నాం కాబట్టి రేపు ఏదైతే 10వ తారీఖు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సర్పంచులకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి సర్పంచుల యొక్క హక్కుల్ని కాపాడేందుకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం